బల్లాల దేవగా వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో రానా. డిఫరెంట్ క్యారెక్టర్ కు ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్తుంటాడు హీరో రానా. అయితే గత కొన్నేళ్లుగా రానా ఓ భారీ బడ్జెట్ లో సినిమాలో నటిస్తున్నాడంటూ గాసిప్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ గాసిప్స్ కి తెరపడింది. త్వరలోనే ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందట. ఇంతకు రానా అంతగా ఇంట్రెస్ట్ చూపించిన సినిమా ఏంటి? అసలు నిజంగానే అంత భారీ బడ్జెట్ సినిమానా? పొలిటికల్ బ్యాక్డ్రాప్, సోషియో ఫ్యాంటసీ, హిస్టారికల్ స్టోరీస్, ఇలా ప్రతి జానర్ని కెరీర్లో అతి తక్కువ టైంలోనే టచ్ చేశాడు రానా. కథలో క్యారెక్టర్ నచ్చితే సరికొత్త స్క్రిప్టుల విషయంలోనూ డేరింగ్గా డెసిషన్ తీసుకుంటాడు. ఇక రానా టైటిల్ రోల్లో హిరణ్య కశ్యప సినిమా తెరకెక్కుతుందంటూ గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయంటూ తాజాగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చాడు. అన్నీ కుదిరితే జనవరిలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ లండన్లో జరగనున్నాయట. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. గుణశేఖర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. రుద్రమాదేవి చిత్రానికి కలిసి వర్క్ చేశారు రానా, గుణశేఖర్. అప్పటి నుంచే హిరణ్య కశ్యప ప్రాజెక్టు గురించి సీరియస్గా వర్క్ స్టార్ట్ అయిందట. విజువల్ బేస్డ్ మూవీస్లో నటించడం రానాకి ఎంత ఇంట్రెస్టో అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్, విజువల్స్ ప్రధాన చిత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు రానా. ఇప్పుడు అదే ఇంట్రెస్ట్తో హిరణ్య కశ్యప ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడట. మొత్తానికి టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ అండ్ హై టెక్నికల్ వాల్యూస్తో మరో చిత్రం తెరకెక్కనుంది. మరి రానా ఈ అప్కమింగ్ మూవీతో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.